करुणादरंगिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवाणजापां अणिमादिभिरावृतां मयूखैः अहमित्येव विभावये भवानीं। श्रीगुरुभ्यो नमः। टीएफसी स्पिरिचुअल यूट्यूब चैनल प्रेक्षकुलकु वार फलिताल कार्यक्रमानिकि स्वागतम्। మీనరాశి, ఈ రాశి వారు సమయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ పనులను సకాలంలో పూర్తి చేసుకునే ప్రయత్నం చేయవలసిన అవసరం కనిపిస్తోంది। చేసే చిన్న చిన్న పొరపాట్లు పనులను ఆలస్యం చేసే సూచనలు కనిపిస్తున్నాయి। కాలం వృధా కాకుండా సానుకూలం అవడం కోసం కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని అందిస్తుంది। ఇతరుల నుంచి మీకు వచ్చే ఇబ్బందులు కొంత ఈర్ష అసూయ భావాల వలన ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి। వాటి విషయంలో ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది। శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడము, రేణుకాయై నమః అనే మంత్రం చేసుకోవడము మంచి ఫలితాన్ని అందించేవిగా ఉంటాయి। ఇతరులపై విశ్వాసంతో నిర్వర్తించే కార్యక్రమాల విషయంలో కొంత ఒప్పందాలను ఏర్పరచుకోవడము, ఒప్పంద పత్రాలను సిద్ధం చేసుకోవడము మొదలైనటువంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది। అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి। పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు, కొంత స్పష్టత ఏర్పడిన తర్వాత పెద్ద స్థాయి పెట్టుబడులకు సిద్ధంపడడం మంచిది। కుటుంబ లావాదేవీలకు సంబంధించిన విషయంలో ఇతరుల యొక్క ప్రమేయం కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వారు ఇచ్చే సలహాలు ఉపయోగపడేవిగా ఉంటాయి। వారితో ఏకాత్మ భావన చేయడం ద్వారా ఇతరత్ర ఎటువంటి సమస్యలు లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది। శ్రీదత్త శరణం మమ అని మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని అందిస్తుంది। ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో పరిమితులు పాటించాలి। ముఖ్యంగా ఇతరులకు సహకారాన్ని అందించడం కోసం చేసే ప్రయత్నం విషయంలో పరిమితుల యొక్క ఆవశ్యకత చాలా అధికంగా ఉంది। ఆ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడం శ్రేయస్కరం। మీకంటూ ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందించడానికి మీ స్నేహితులు సిద్ధంగా ఉంటారు, వాటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి। సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో కొంత ఆసక్తి ఎక్కువగా చూపించి పనుల్లో విజయాలను సాధించడానికి ప్రయత్నం చేయడంలో అనుకూలత లభిస్తుంది। ముఖ్యంగా సహోద్యోగుల యొక్క సహాయ సహకారాల వల్ల పొందే అనుకూలతలు విశేషమైన అభివృద్ధిని అందించేవిగా ఉంటాయి। ఉద్యోగ విషయంలో బదిలీలు ప్రమోషన్లు మొదలైనవి అనుకూలమైన ఫలితాన్ని అందించేవిగా ఉంటాయి। శ్రీ రాజమాతంగిని మహానే మంత్రం చేసుకోవడం మంచిది। తిరిగి వచ్చే వారం వార ఫలితాల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం। అంతవరకు సెలవు, నమస్కారం।